రిపోర్ట్స్ అన్ని ఇండియన్ అకౌంట్స్. ఓకే, చాలా సంతోషం సార్. అంటే యాజ్ మీరు క్రిస్టియన్స్ గా, అంటే మీరు టోటల్ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఫాదర్ కూడా పాస్టర్ గారు రెవరెండ్ అని చెప్తా ఉన్నాను. అంటే మీరు క్రిస్టియన్స్ కి ఇచ్చే సందేశం ఏంటి? క్రిస్టియన్స్ కి ఇచ్చే సందేశమే గాడందరూ మాకు ఇచ్చిన సందేశమే, మేము వాళ్ళ భుజాల మీద నెట్టాలనుకుంటున్నాం ఏంటంటే, ఈచ్ వన్ రీచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ టీచ్ వన్. ఫస్ట్ క్యాచ్ వన్, తర్వాత రీచ్ వన్ అండ్ టీచ్ వన్. ఇది మేము ఏమైతే నేర్చుకున్నామో, మీరు అడిగినట్టుగా ఎవరికి ఏం చెప్పాలి, ఫస్ట్ క్యాచ్ ద పీపుల్, ఎవరికి చెప్పాలి నేర్చుకోవాలి, పక్కన నుండి క్యాచ్ చేయాలి, క్యాచ్ చేసిన తర్వాత అయిపోయిందా దాన్ని మనం టీచ్ చేయాలి. క్యాచింగ్ అయిపోయింది, టీచింగ్ అయిపోయింది, అని రీచ్ అయింది. అయితే ఎప్పుడే కానీ ఎవరికైతే ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటాయో, ఎమర్జెన్సీ నీడ్స్ అంటే రేపు లాస్ట్ డేట్ ఉంది, పిల్లల ఫీజు కట్టలేదు, ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ రాదు, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళ కొరకు కూడా మేము ఎప్పటి కూడా మా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. చాలా సంతోషం సార్. ఈనాడు క్రైస్తవులు అనగానే చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళు మతం మార్చుకుంటున్నారు, డబ్బులకు అమ్ముడుపోయారు, ఇది విదేశీ మతము అని అంటున్నారు, అంటరాని వాళ్ళ మతం అంటున్నారు, తక్కువ కులకుల మతం అంటున్నారు. మీ అభిప్రాయం దీని మీద, వాళ్ళు అంటున్న వాళ్ళకి పిలిచి జవాబండి. ఎవరు ఏదన్నా ఏ తక్కువ కులం అన్నా కానీ క్రైస్తవం అనేది ఒక మతానికి కులానికి సంబంధించింది కాదు, అది క్రీస్తుకు సంబంధించింది. క్రీస్తు అడుగుజాడల ఉండి క్రీస్తును పోలి క్రీస్తు చెప్పిన మాటలు అనుసరిస్తే ఈ ప్రశ్నలు ఎదురుగా. ఇప్పుడు యేసుప్రభు ఒక చెంప కొడుతూ ఇంకో చెంప చెప్తున్నారు, ఇది యావత్ భారతదేశంకే తెలుసు. దీని మీద మనం ఎంత గొప్ప సాధన సాధించినామంటే, ఆఖరు భారతదేశానికి మనము స్వాతంత్రం తెచ్చిపెట్టేంత వరకు ఎదిగిపోయింది. దీన్ని ఎవరు విశ్వసించారు? సో ఈ యొక్క భారతదేశంలో ఇది ఒక మార్గం చూపించింది. అంటే ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మన క్రైస్తవులు ఎప్పుడే కానీ ఎవరే కానీ ఆపదలు ఉన్నారంటే మిషనరీస్ రావడం, ఈ యొక్క అనగారిన ప్రజలను దేవుళ్ళ దగ్గరికి రానియకపోవడం వాళ్ళ తప్పు, వాళ్ళు రాకపోనియకుండుంటే వాళ్ళు వచ్చి వీళ్ళకు మెడికల్గా కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫైనాన్స్ కానీ, రోటీ కప్పడం మకాన్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా వీళ్ళందరూ దాన్ని ఆశ్రయించు. అయితే అది ఏ విధంగా జరిగింది? అది క్రీస్తు ప్రేమను బట్టి, ఆ ప్రేమను ప్రజలకు చూపించడం వల్ల మీకు మారిన తప్ప అది తక్కువ కులపోలేదు, ఎక్కువ కులపోలేదు. భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఏడిన బ్రిటిషర్స్ వాళ్ళు ఏ జాతి అనుకుంటే, వాళ్ళు భారతదేశంలో ఎవడు ఉండకుండా 200 సంవత్సరాలు టైం తీసుకున్నప్పుడు అందరినీ క్రైస్తవం చేసేది, కానీ చేయలేదు. యేసుప్రభు మార్గం లేదు. యేసుప్రభు మార్గము నీతి, న్యాయము, సత్యము బోధించడం ఆయన పని. సత్యం అంటే ఇప్పుడు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే, ఒక మనిషి సైకిల్ మోటార్ మీద వెళ్తుంటే సైడ్ స్టాండ్ మీద పోతున్నట్టు క్రైస్తవులు పిలిచి, ఏ బాబు నీవు ఆగు, నీవు క్రైస్తవుడిగా నువ్వు సైడ్ స్టాండ్ వేసినావు అని అడగడం. ఒక ముస్లిం ఆయన చూసింది అనుకోండి, అది దేశ సమైక్యత ఏ విధంగా ఉంటుంది, ఆ సైకిల్ మోటార్ ఆ ముస్లింని ముస్లిం అయింది అని అడగడు. ఒక హిందువు చూసింది అనుకోండి, హిందువులు కూడా ఒక ముస్లిమా క్రిస్టియన్ అని అడగడు. ఫస్ట్ ఏమని అంటారు, పడిపోయి ప్రమాదంలో ఉండే అవకాశం ఉన్నది కనుక ఏ బాబు స్టాండ్ 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 అని నడుస్తారు. అంటే ఆ స్టాండ్ ఏంది? స్టాండ్ అంటే మనం అనుకుంటున్నాము బండి నిలబెట్టే స్టాండ్ పక్కకు వచ్చిందని, బట్ నాట్ స్టాండ్. స్టాండ్ అంటే నీ సత్యం కొరకు. ఈ ఎంతమంది అయితే అరుస్తున్నారో అంతమంది కూడా సత్యమే అరుస్తున్నారు. అంతమంది ప్రయత్నం కూడా ప్రమాదంలో నుండి వాడిని తప్పించాలని, కానీ అక్కడ ఏ కులము ఏ మతం అని ఆచరించదు. సో అట్లాంటి సమయంలో
ఈ యొక్క భారతదేశంలో కానీ ఇంకా వెనుకబడిన దేశాలు మనకన్నా చాలా ఉన్నాయి, ఆ దేశంలో కానీ ఇట్లాంటి ప్రమాదం ఉన్న వాళ్ళని కాపాడటమే యేసుప్రభు యొక్క శిష్యుల నిదర్శనమై ఉన్నది. కనుక దీంట్లో ఏమాత్రము అక్కడ ఏ మతము ఏ కులము ఏ జాతి అనేది చూడకుండా ప్రమాదం నుండి రక్షించడం ఏదైతే చేసిందో అదే విధంగా క్రిస్టియానిటీ అంటే. ఓకే సార్, సంతోషం. సరే, ఇప్పుడు మీ కుటుంబం మార్చబడడానికి మీకేమన్నా ఫారం ఫండ్ డబ్బులు ఏమైనా ఇచ్చారా? మీరు మారంటే డబ్బులు ఇస్తామని కానీ డబ్బులు తీసుకొని మారండి కానీ అలాంటిది ఏమైనా సంభవాలు జరిగాయి? ఇంతవరకు మాకు తెలిసి మా నాయన పాస్టర్గా పనిచేసి నోటం 29 రూపాయల జీతం నుండి మేము మా ఫాదర్కి 29 రూపీస్ జీతం నుండి మాకు తెలుసు. సో ఎప్పుడు కూడా మేము ఇట్లాంటి ఫారం చెల్లి డబ్బు వచ్చింది కానీ లేకపోతే డబ్బు వస్తుందని కానీ ఇట్లా దీని కొరకే చేయాలని కానీ ఎప్పుడు కూడా మేము దాన్ని బిలీవ్ చేయలేదు. అయినా భారతదేశంలో మనకి ఏం కొదవాటం లేదు. లేనప్పుడు మనము ఈ విదేశాల్లో డబ్బులు వస్తాయని అనడం అంటే విదేశాలలో డబ్బులు ఏ విధంగా వచ్చినాయి భారతదేశానికి అంటే ఒక హాస్పిటల్ పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చేయలేదు, వాళ్ళు ఒక హాస్పిటల్ కట్టించారు. ఒక స్కూల్ ఎడ్యుకేషన్ మీద డబ్బులు వచ్చినాయి అనుకోండి. నా పేరు బెంజమిన్ రాజు, యథార్థవాది టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని నొక్కండి.